Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amaravathi Udyamam Aviniti Jwalaku Ahuti. Andhra Pradesh Rajakeyalloni Kelakamsam Rajadhani. Prastutam APki Rajadhani Edi Ante Takkuna Chapalani Paristhiti. Andhra Pradesh Rashtra Vibhajana Tarvata Adhikaramloki Vachina TDP Prabhutvam Amaravathi Prantanni Rashtra Rajadhaniga Empika Chesindi. Pradhani Narendra Modito Attahasyanga Shankusthapana Cheyinchindi. శాసనసభ సెక్రటరియేట్ హైకోర్టు వంటి కొన్ని పరిపాలనా భవనాలు నిర్మించి అక్కడి నుండే పరిపాలన కొనసాగించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆర్థికపరమైన అంశాలు అప్పటి అధికార టీడీపీ వర్గాలు ముందే ఆ ప్రాంతంలో వేల ఎకరాలు కొనుగోలు చేసి ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడిందని, వేలాది ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వ పెద్దలు పేదల నుండి లాగేసుకుని వారికి అన్యాయం చేశారనే విషయాన్ని సాకుగా చూపి అమరావతి నిర్మాణం అసాధ్యం అంటూ మూడు రాజధానులు అంటూ కొత్త ప్రతిపాదనను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. కొంతకాలంగా అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ ఆ ప్రాంతానికి చెందిన రైతులు, కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 12వ తేదీకి ఈ పోరాటం 1000 రోజులు పూర్తి చేసుకోనుంది. జగన్ ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు రాజధానుల కాన్సెప్ట్ ప్రక్కన పెడితే మన ప్రాంతం కూడా అభివృద్ధి జరగాలంటే రాజధాని ఉంటేనే సాధ్యమనే అభిప్రాయం ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో బలపడుతోంది. హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ 2వ దఫా అమరావతి పాదయాత్ర చేపట్టాలనే నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే ఏకపక్షంగా పాదయాత్ర నిర్ణయం తీసుకున్నారని అమరావతి రాజధానికి చెందిన వివిధ జేఏసీల్లో తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకున్నట్లు తెలిసింది. ప్రధానంగా జేఏసీ నేతలు శివారెడ్డి, తిరుపతిరావు తదితరులు వసూళ్ల బ్యాచ్ అని, గతంలో ఉద్యమం పేరుతో రాబట్టిన సొమ్మును దిగమింగారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గత కొంతకాలంగా అమరావతి పోరాటానికి రాయపాటి శైలజ దూరంగా ఉండడం వెనుక అంతర్గతంగా తీవ్ర విభేదాలే కారణమని జేఏసీ నేతలు చెబుతున్నారు. మళ్లీ ఇప్పుడు ఆమె ప్రత్యక్షమయ్యారు. 12వ దఫా పాదయాత్ర ప్రకటన వెనుక రాజధానిని కాపాడుకోవాలనే తపన కంటే ఆ పేరుతో సొమ్ము చేసుకోవాలనే ఆరాటమే ఎక్కువ అని కొందరు జేఏసీ నేతలు విమర్శిస్తున్నారు. అమరావతి పరిరక్షణ సమితి, అమరావతి రైతు కార్యాచరణ సమితి నేతలు నిర్వహించిన సమావేశంలో శివారెడ్డి, శైలజ, తిరుపతిరావు మినహా గతంలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్లు కనిపించలేదని జేఏసీ నేతలు గుర్తు చేస్తున్నారు. చూస్తూ ఉంటే అమరావతి ఉద్యమం కూడా అవినీతి జ్వాలలో ఆహుతి కావడం ఖాయంగా కనిపిస్తోందని కొందరు చెప్పుకొస్తున్నారు. 1000 రోజులకి చేరుకోబోతున్న అమరావతి ఉద్యమం పోరాటం ఇది కూడా అవినీతి జ్వాలకి ఆహుతి కావాల్సిందేనా? చూస్తూ ఉంటే అమరావతి ఉద్యమం కూడా అవినీతి జ్వాలతో ఆహుతి కావడం ఖాయంగా కనిపిస్తుందని కొందరు చెప్పుకొస్తున్నారు.